దయచేసి ఇక్కడ రైట్ సైడ్ వైపు ఉన్న వాళ్ళు వెనక్కెళ్ళండి తమ్ముడు, ప్లీజ్ దిగి దిగి కిందకి రండి ప్లీజ్. అవి రేకులు కింద పడితే ప్రభావంతం ఉంటుంది. ప్లీజ్ తమ్ముళ్ళు, ప్లీజ్ ప్లీజ్ అమ్మ, వెనక్కెళ్ళండి వెనక్కెళ్ళండి వెనక్కెళ్ళి దిగిరండి. అట్లనే బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళు కొంచెం వెనక్కి జరిగితే ఫ్రీ అవుతామ్మా. ప్లీజ్ ఒక్క అడుగు వెనక్కేయండి ప్లీజ్. అందరూ ఒక్క రెండు అడుగులు వెనక్కి జరిగితే అంతా ఫ్రీ అయిపోయింది. దయచేసి ప్లీజ్ అమ్మా, వెనక బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళు కొంచెం ఒక్క రెండు అడుగులు వెనక్కి అడగండి ప్లీజ్. ఒత్తిడి తక్కువైతే ప్లీజ్. అట్లనే జెండాలు వెనక లైవ్ నడుస్తుంది, జెండాలు అందరూ పక్కకు పెట్టండి ప్లీజ్. జెండాలు అందరూ పక్కకు పెట్టండి. ముందు లేడీస్ ఉన్నారండి, ఒత్తిడి ఎక్కువైతే దయచేసి వెనక్కి వెళ్ళండి. పోలీస్ శాఖ వారు వెనక ఎవరన్నా ఉన్నట్టయితే దయచేసి వెనక్కి కొంచెం వెనక్కి జరపాల్సిందిగా కోరుతున్నాను. పోలీస్ శాఖ వారు వాకీ టాకీలు ఉంటే బ్యాక్ సైడ్ ఉన్న వారికి డైరెక్షన్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. పోలీస్ శాఖ వారు అందరికీ నమస్కారం. పెదకూరపాడు నియోజకవర్గం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లానే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ పెదకూరపాడు సభ, మన ప్రజాగళం సభ, మన తెలుగుదేశం పార్టీ యొక్క విజయాన్ని సూచించింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత గతంలో యువగళానికి చూసాం ఈ స్పందన, ఇవాళ ప్రజాగళానికి చూస్తున్నాం. మంచి స్పందన ఉంది రాష్ట్రంలో. ఒక ఓటు ఒక అవకాశం అన్న దానితో ఒక సైకో జగన్ పరిపాలనలోకి వచ్చాడు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచకాలు, అన్నీ విధ్వంసాలు. దయచేసి సైలెంట్గా ఉండండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. విధ్వంసాలు, వైఫల్యాలు, ఆ వైఫల్యాలని రాష్ట్రం అంధకారంలో పడేసింది. ఆ అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలంటే, మళ్ళీ పట్టాలు ఎక్కించాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాల్సిన అవసరం ఎంతో అయినా ఉంది. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల మీద ఎంతో అరాచకమైన దాడులు జరుగుతున్నాయి. గతంలో మాస్క్ అడిగిన పాపాకన్నికి డాక్టర్ సుధాకర్ గారిని, ఒక దళిత సోదరుణ్ణి అవమానపరిచి అవమానంతో చంపడం జరిగింది. అట్లనే మన బీసీ సోదరుడు రేపల్లిలో ఒక బీసీ సోదరుని అవమానపరిస్తే వారు తమ్ముడు తిరగబడ్డాడని అతన్ని చంపడం జరిగింది. అట్లనే మైనారిటీ కుటుంబాన్ని నంద్యాలలో ఒక వైసీపీ నాయకుడు అవమానపరిస్తే వాళ్ళు కుటుంబం మొత్తం అట్లా రైలు కింద పడి చనిపోవడం జరిగింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అరాచకాలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. తమ్ముళ్ళు ప్లీజ్, తమ్ముళ్ళు తమ్ముళ్ళు తమ్ముడు అందరూ మన వాళ్ళే ప్లీజ్ తమ్ముడు, దయచేసి ప్లీజ్. మీటింగ్ సహకరించాలి, సంవయన పాటించాలి తమ్ముళ్ళ. మీరే ఇంత పెద్ద మీటింగ్లో మీరు అనవసరంగా చిన్న చిన్న మనస్పర్ధలు పోయి సమస్య క్రియేట్ చేయొద్దండి. మనందరే మైక్ కూడా సరిగా చూసుకో, సరిగా లేదు, బీ కేర్ఫుల్. మనందరి ఆలోచన ఒకటి, మీటింగ్ జయప్రదం కావాలి. ఈ మీటింగ్ ద్వారా నియోజకవర్గానికి ఇవ్వాల్సిన సందేశం స్పష్టంగా ఇవ్వాలంటే మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే వైర్లు కూడా డిస్టర్బ్ అవుతాయి. మొన్నే ప్రధానమంత్రి గారు మీటింగ్ వస్తే పోలీసులు సహకరించలేదు, మైకులు పనిచేయలేదు. మళ్ళీ అలాంటి పరిస్థితి రానియద్దండి. దయచేసి మీరందరూ కూడా సంవయనం పాటిస్తూ తమ్ముళ్ళు మైక్ ఆపరేటర్ బీ కేర్ఫుల్, ఇంకా వాల్యూమ్ పెంచాలి. మహడిస్ రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులకు జరిగిన అన్యాయాన్ని మనమందరం ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక పాంప్లెట్ రూపంలో ఇస్తాము, అందరూ ఒక ప్రచారిట కమిటీ లాగా ఫామ్ అయ్యి అందరూ దయచేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే ఇక ఈ నియోజకవర్గం తీసుకుంటే అధికార పార్టీలో ఉన్న ఇసుకాసరుడు నంబూరు శంకర్రావును చూస్తున్నాం. రోజు ఇసుక లారీలతో నియోజకవర్గం ఉన్న రోడ్లన్నీ గందరగోళంలో తయారని
ఆ రోడ్లన్నీ బాగు చేయాలంటే మళ్ళీ మన ప్రభుత్వం రావాలి. అట్లానే శాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఇట్లా మాఫియాలు రాజ్యం వెళ్తున్న ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మన పల్నాడు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అయిన లావు కృష్ణదేవరాయలు గారిని, అట్లానే పెదకూరుపాడు అసెంబ్లీ అభ్యర్థినైన భాష్యం ప్రవీణ్ అనే నన్ను, ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీరు మా కోసం ఈరోజు నుంచి 40 రోజులు కష్టపడండి. మా కోసం, పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మేము మీకోసం 5 సంవత్సరాలు కష్టపడతాం. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే రాష్ట్ర ఈ నియోజకవర్గంలో ఉన్న రోడ్ల గురించి, ఈ మన ప్రభుత్వం రాగానే, నన్ను గెలిపించగానే మన ప్రభుత్వం రాగానే మన నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ల గురించి కానీ, అట్లానే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు సౌకర్యం కానీ అన్నీ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. అట్లానే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు, త్రాగునీరు అందరికీ అందే విధంగా చూసుకునే బాధ్యత నాది. ఇది సభాముఖంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా నేను మీకు ఇస్తున్న వాగ్దానం, దాన్ని నిలబెట్టుకుంటానని ప్రార్థిస్తూ, ఇప్పుడు మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు సూచన మేరకు మన ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడతారు.